హాయ్ అండి, మహిమా వంటిల్లకు స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కొబ్బరి బర్ఫీ అండి. అప్పుడప్పుడు ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి, అలాంటప్పుడు కొబ్బరి బర్ఫీ చేసుకున్నారంటే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఈ బర్ఫీ నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత మెత్తగా మంచి టేస్ట్ వచ్చేలాగా చేసుకోవచ్చండి. అదేలాగో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా కొబ్బరి బర్ఫీకి కావాల్సిన పదార్థాలు, ఇక్కడ నేను పచ్చి కొబ్బరికి పైన ఉన్న చెక్కును తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరి దురుము 2 కప్పుల వరకు తీసుకున్నాను. 2 కప్పుల కొబ్బరి దురుముకు 1 కప్పు చక్కెర పడుతుంది. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ పాలు, 2 టేబుల్ స్పూన్ నెయ్యి. ఇప్పుడు కొబ్బరి బర్ఫీ తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ పైన బాండి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, అలాగే కొబ్బరి దురుము కూడా వేసుకొని 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఈ కొబ్బరి పొడిలో కాచి చల్లార్చిన పాలని 2 టేబుల్ స్పూన్ వరకు పోసుకోవాలండి. పాలు పోసుకున్నాక మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు చక్కెర వేసుకొని, చక్కెర వేసాక కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుతూ ఉంటే కాస్త లూజ్ అయ్యి మళ్ళీ దగ్గర పడుతుందండి. అంతవరకు కలుపుతూనే ఉండాలి. ఈ కొబ్బరి బర్ఫీని కాస్త ఓపికతో స్టవ్ దగ్గరే ఉండి కలుపుకుంటూ తయారు చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు బాగా దగ్గర పడింది కదండి, ఇందులో యాలకుల పొడి వేసి మరి కాసేపు కలుపుకొని నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ఈ కొబ్బరి మిశ్రమాన్ని వేసుకొని బర్ఫీకి కావాల్సిన షేప్లో నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని 1 అరగంట అలా వదిలేసి తర్వాత మనకు నచ్చిన విధంగా బర్ఫీలను కట్ చేసుకోవాలి. అంతేనండి, చాలా రుచికరమైన కొబ్బరి బర్ఫీ రెడీ అయింది. మరి మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన మహిమా వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.